రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు ఎన్నో చట్టాలను అమలు చేస్తున్నారని సూలూరుపేట ఎస్ఐ రవిబాబు అన్నారు. సూలూరుపేట పోలీస్ స్టేషన్లో మండలంలోని సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులకు దిశ చట్టం, మహిళల భద్రతపై సూలూరుపేట ఎస్ఐ పి రవిబాబు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సూలూరుపేట సిఐ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రవిబాబు తెలిపారు. సచివాలయ మహిళా పోలీసులు ప్రజలకు ఎల్లవేళ అందుబాటు ఉండాలని కోరారు. మహిళల భద్రతలో ప్రధాన భాగస్వాములైనటువంటి సచివాలయ మహిళా పోలీసులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గుట్కా విక్రయాలు, మద్యం బెల్ట్ విక్రయాలు, మహిళలపై వేధింపులు, పలు సమస్యలపై దృష్టిని సారించి సచివాలయం వద్దనే సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. సచివాలయంలో వీలు కాని పక్షంలో వెంటనే 100కు డైలు చేయాలని లేదా పోలీస్ స్టేషన్ కానీ వెంటనే సమాచారం చేరవేయాలని కోరారు. ముందుగా ఎస్ఐ సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రజెంట్ మన సమాజంలో ఆడపిల్లకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఏ విధంగా వాళ్ళ సమస్యను తెలియపరచుకొని దాన్ని పరిష్కారం వెతకాలి, లేకపోతే ఎవరో తెలియపరచుకుంటే వాళ్ళ సమస్యకు సత్వర పరిష్కారం వస్తుంది అనే విషయంపై మనం గ్రామస్థాయి లెవెల్లో ఉన్నతాధికారులు, అట్లానే గౌరవ సీఎం గారు గ్రామస్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన గ్రామాల్లో జరిగే చైల్డ్ మ్యారేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి, అట్లానే దిశ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసి వాళ్లతో ఆ దిశ యాప్ని డౌన్లోడ్ చేయించి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ దిశ యాప్ ద్వారా పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోవాల్సిందిగా ఈ మహిళా పోలీసుల ద్వారా గ్రామాల్లో ఉన్న మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అట్లానే మనకు ఇప్పటి వరకు నియర్లీ 25,000 వరకు దిశ యాప్ డౌన్లోడ్ జరిగి ఉన్నాయి. ఏది ఉన్నా సరే దిశ యాప్ డౌన్లోడ్ దిశ ఎస్వైఎస్ నొక్కగానే పోలీస్ తరపు నుంచి వెంటనే ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళ యొక్క ఇబ్బందిని గుర్తించి వెంటనే మేము కంట్రోల్ రూమ్ నుంచి తెలియపరచగానే అక్కడికి వెళ్ళిపోయి మనం వాళ్ళకి మా వైపు నుంచి వాళ్ళకి ఏ సహాయం అవసరమో దాన్ని చేయటం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే దాన్ని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. అట్లానే మండలంలో కానీ మరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే డైల్100కి డైల్ చేయవచ్చు. అట్లానే దిశ యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా వినియోగించవచ్చు. అట్లానే మన ఎస్పీ గారికి కానీ, మన డిఎస్పీ గారికి, అట్లానే మన సిఐ సార్కి, అట్లానే నాకు కూడా ఏ టైంలో అయినా రాత్రి పగలు అనేది తేడా లేకుండా ఏ సమయంలో అయినా సరే ఫోన్ చేసినట్లయితే వెంటనే మేము వెంటనే మేము రెస్పాండ్ అయ్యి సదరు సమస్యను పరిష్కారం చేస్తాం. అట్లానే మన పోలీస్ స్టేషన్ ల్యాండ్లైన్ నెంబర్ ఏదో ఉందో ల్యాండ్లైన్ నెంబర్ కూడా మీ సమస్య తెలియపరచవచ్చు. మరి ముఖ్యంగా ఈ మహిళా పోలీసుల సేవలు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎందుకనంటే వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. గ్రామస్థాయిలో ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, అట్లానే ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేదు ఇంకేదన్నా హెరాస్మెంట్, ఈవ్టీజింగ్, లేదన్నా ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి పెరుగుతూ ఉన్నట్లయితే, అనుమానంగా ఎవరైనా తనను వెంబడిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ విషయాల్లో కూడా మహిళా పోలీసులు తెలియపరచుకోవటం వాళ్ళు